ఫుట్బాట్ మీద నిలబడ్డావంటరా పైకిరా. రే ముసలాళ్ళ మాట్లాడకరా, 5 ఇయర్స్ నుంచి ఫుట్బాట్ మీదే ప్రయాణం చేస్తున్నాను. ఎప్పుడైనా ఏమైనా జరిగిందా? యాక్సిడెంట్లు అనేవి చెప్పి జరగవు, జరిగిన తర్వాత మాట్లాడడానికి నువ్వు ఉండవు. కుర్రాడివైనా కరెక్ట్ గా చెప్పా బాబు. ఏమైనా మీ ఫ్రెండ్ చెప్తున్నాడు పైకి రావచ్చు కదా. పైకి పోవాలని ఉన్నప్పుడు పైకి ఎందుకు వస్తాడండి? ఓ ఈ ముసలాళ్ళు మా ముసలాడికి సపోర్టు తప్పుకోవా. ఏ మిస్టర్ ఏంటి ఇందాకటి నుంచి చూస్తున్నా, నన్ను కావాలని టచ్ చేస్తున్నావు? నేనా? ఒక చేతిలో ఫైల్ ఉంది, ఇంకో చేతితో రాడ్ పట్టుకున్నాను. నాకు నించోడానికే కష్టంగా ఉంది. అలాంటిది మిమ్మల్ని ఎలా టచ్ చేయగలనండి? చేసే చేస్తున్నా ఎలా చేయగలనని నన్నే అడుగుతున్నావా? హలో ఏంటి స్పీచ్ తగ్గి చేస్తున్నావు? అసలు నీ బాధ టచ్ చేసినందుకు కాదు, టచ్ చేయనందుకు కదా. ఊరుకరా. అరే చూడండి, బై మిస్టేక్ నేను మిమ్మల్ని టచ్ చేస్తుంటే ఐఎమ్ సారీ అండి. అరే ఏవి చేయడానికి నువ్వు సారీ చెప్తావేంట్రా? అతన్ని చూస్తుంటే ఆకటాయి కుర్రాళ్ళ లేడమ్మా. మీరు ఊరుకోండి, ఇందాకటి నుంచి నన్ను మేడం సీటు ఖాళీ కూర్చోండి, లేకపోతే ఎవరైనా టచ్ చేస్తారు. ఏయ్ పదరా. సరే వస్తానండి. ఏమండి హారతి తీసుకోండి. హాట్ క్యారేజీలో పెట్టు, తర్వాత తీసుకుంటాను. ఇది పెసరట్ ఏం కాదు, ఇవాళ కార్తీక సోమవారం, మీరెలాగూ పూజలు చేయరు, కనీసం హారతైనా తీసుకోండి, పుణ్యం వస్తుంది. ఎల్ఐసి పాలసీ తీసుకుని చస్తే డబ్బు వస్తుంది, అది ఇన్సూరెన్స్ రూల్. పేడ తీసుకుని గోడకేస్తే పిడకు వస్తుంది, అది పేడ రూల్. హారతి తీసుకుంటే పుణ్యం ఎలా వస్తుంది, ఇది ఏ రూలు? అబ్బా అన్నిటికీ రూలు రుబ్రోలు అనకండి. నాకు దేవుడంటే నమ్మకం లేదు, అయినా నువ్వు పూజలు చేస్తున్నా ఎందుకు ఊరుకుంటున్నానంటే రూలు. భారత రాజ్యాంగం ప్రకారం వ్యక్తి స్వేచ్ఛకు అడ్డు రాకూడదు అనే రూల్ ఉంది. సో నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది, దాన్ని క్రాస్ చేస్తే నేను ఒప్పుకోను, సారీ. అబ్బబ్బా ఒక దేవుడు లేదు, దండం లేదు, మీ వెర్రితో నాకు పిచ్చెక్కుతుంది. నాకు నిన్ను కట్టుకున్నప్పుడే ఎక్కింది. అంత బాధపడేవాళ్ళు పెళ్లి కాకముందు నా కోసం గోడ ఎందుకు దూకారో? నేను నీ కోసం దూకేనా? బంతి కోసం దూకాను. మీ నాన్న నీ కోసం అనుకుని గొడవ చేసి బోర్లు చేసి పెళ్లి చేసాడు. వెళ్ళి కాఫీ పట్రా. అయ్యగారు వచ్చేసా. గోడ కుర్చీవై. నేను వెయ్యమన్నది గోడ కుర్చీ, గోడకి కుర్చీ కాదు. ఎందుకెయ్యాలి? పనెగ్గొట్టి పారిపోయినందుకు. నేనేం పారిపోలేదు, సిక్ లీవ్ పెట్టి నటరాజు దగ్గరికి వెళ్ళాను. ఆయన డాక్టరా? కాదు, మా వంశ విరాట్. ఏ హోటల్లో దిగాడు? హోటల్లో దిగడాక ఆయన మనిషి కాదు, సాక్షాత్తు చిదంబరంలో కొలు ఉన్న నటరాజ స్వరూపం. కష్టపడి వెళ్ళాను. వెళ్ళేం చేశావు? కొబ్బరికాయ కొట్టాను. కొడితే వచ్చింది ఒక చెక్క ప్రసాదం వచ్చింది. అంటే రెండో చెక్క బొక్క అనమాట. ఖర్చు ఎంత అయింది? 2000. అదో బొక్క. ఆ మాత్రం దానికి చిదంబరం దాకా వెళ్ళాలా? దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడంటారు, ఆ రూల్ ప్రకారం మనింట్లో కూడా ఉంటాడు. అలాంటప్పుడు సపోజ్ ఆ కొబ్బరికాయ మనింట్లోనే కొడితే రెండో చెక్క కూడా పచ్చడికి మిగిలేది, 2000 దోల తీరేవి కాదు కదా. 2000 రెండో కొబ్బరి చెక్క అని చూసుకుంటే మా వంశ సాంప్రదాయం దెబ్బతింటుంది. నీకు వంశం ఉంది అనుకో, బోడి సాంప్రదాయం. అయ్యగారు నన్నేమైనా అనండి, నా వంశాన్ని మాత్రం ఏమీ అనద్దు. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? ఏం చేస్తావు ఏం చేస్తావు అని నన్ను కన్ఫ్యూజ్ చేయకండి సార్. ఏదో ఒకటి చేసేయగలను. కంట్రోల్ కంట్రోల్. నా బాధ ఏంటంటే నువ్వే ఒక బెల్లం కొట్టిన రాయి, ఆ చిదంబరంలోది రాయే. అంటే ఒక రాయి ఇంకొక రాయిని చూడడానికి చిదంబరం దాకా వెళ్ళిందన్నమాట. ఏంట్రా సౌండ్? జేబులో జంతికలు నలిపాను. ఎందుకు? తినడానికి ఈజీగా ఉంటాయని. రూల్స్ ప్రకారం జంతికలు జంతికలుగానే తినాలి. అలా నలిపి రూల్స్ తప్పేవో రాయిచ్చి కొడతాను. అవునరే, చిదంబరంలో మీ నటరాజస్వామి ఎలా ఉంటాడరా? వెరీ గుడ్. అలా ఒక గంట సేపు నిలబడి. నేనా? నువ్వే. నేను ఎలా నిలబడగలనండి బాబు? ఏ మీ వంశదైవం నిలబడగలేదు నువ్వు నిలబడడానికి? ఆయన రాయండి బాబు. నేను చెప్పేది అదేనండి బాబు. నిచ్చో. ఏంటమ్మా? ఏం లేదన్నా, ఆయన పోజ్ చూసి. వాడేమన్నా తాజ్మహల్ అలా చూస్తుండిపోవడానికి నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా నిలబడతాడు అన్నట్టు ఆ దిలీప్ మరి రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా తయారయ్యాడు. ఇంతవరకు అద్దె ఇవ్వలేదు. ఒకసారి వెళ్ళి అడిగిరా. అలాగే నాన్న. ఏమండి దిలీప్ గారు, మీరు ఇంకా అద్దె ఇవ్వలేదట? రూల్స్ రంగారావు గారు అంటే ఏమనుకున్నారు? రూల్స్ తప్పితే రాయిచ్చు కొడతారు. నేను రూమ్ ఖాళీ చేస్తాను దివ్య. అంటే ఈసారి కూడా ఇంటర్వ్యూలో? మామూలే సెలెక్ట్ అవ్వలేదు. దానికి ఇంత డల్ అయిపోవాలా?
ఓపిక వెయిట్ చేయాలి? అదే ఎన్నాళ్ళని ఉద్యోగం కోసం నేను, నా కోసం నువ్వు ఎన్నాళ్ళైనా వెయిట్ చేయగలవు. కానీ మీ నాన్నగారు వెయిట్ చేయలేరుగా. పాపం ఆయనకేం ఉద్యోగం ఉన్నవాడిని అల్లుడిగా తెచ్చుకోవాలని ఆశ. ఆయన అలా ఆశపట్టంలో తప్పులేదుగా. వయసు వచ్చిన కూతురికి పెళ్లి చేయాలని ఏ తండ్రికైనా ఉంటుందిగా. అందుకని మా నాన్న తెచ్చిన సంబంధం చేసుకోమంటావా? నా వల్ల కాదు. మన కోసం కన్నవాళ్ళని బాధపెట్టకూడదు దివ్య. నాకు వేరొకరితో పెళ్లి వెళ్ళిపోతే నువ్వు సంతోషంగా ఉండగలవా? చూడు, నాకు పెళ్ళంటూ జరిగితే అది నీతోనే జరగాలి. నా మెళ్ళో తాళంటూ పడితే అది నీ చేతులతోనే కట్టాలి. ఏంట్రా, నువ్వు నా ఫ్రెండవ్ కాదురా, నా లైఫ్కే ఎండవే. నువ్వు ఆ ఫోటోలో అమ్మాయిని చూసిన దగ్గర నుంచి మాకు హైదరాబాద్ మొత్తం 100 సార్లు చూపించుంటావు. చాలు, ఈ జీవితానికి చాలు. మీకు మీ ఫోటో పాపకే నమస్కారం, సెలవు. రే, నువ్వు లేకపోతే నేను అమ్మాయిని ఎత్తకలేనురా, నువ్వు రా చెప్తాను. అందుకే నన్నే లేకుండా చంపేస్తావా? రే, ఆ కారులో కూర్చుని కూర్చుని సిట్టింగ్ లోనే సమాధైపోయేలా ఉన్నానురా, నన్ను వదిలేరా బాబు, నేను అర్జెంట్గా రూమ్కి వెళ్ళాలి. రే, నా ఫ్లాట్ లో బాత్రూమ్ అంత ఉండరా నీ రూమ్, అయినా ఇంత అర్జెంట్గా ఏం చేస్తావరా? అదే, ఆ బాత్రూమ్ లోనే అందరూ చేసేదే చేస్తానికి. ఇదిగో అదే ఇక్కడే చేయొచ్చు కదా, ఎక్కడ పడితే అక్కడ చేసేస్తావా? పోనీ, నా ఫ్లాట్ ఓకేనా? చచ్చా, నీ ఫ్లాట్ లో నేను టాయిలెట్కి వెళ్తే ఏం బాగుంటుందా? నా ఫ్లాట్ నీ పేరు రాసేస్తే కామన్గా అన్నావా కంగారులో అన్నావా? ఇది ఫ్లోలో వచ్చిన డైలాగ్ కాదురా, నా గుండెల్లోంచి దూసుకొచ్చిన డైలాగ్. నువ్వు ఆ మాట మీద ఉండిపో, రిస్ట్ అయిన ఇప్పుడు పెట్టుకుందాం. ఆ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టగానే నా ఫ్లాట్ తాళాలు నీ చేతిలో ఉంటాయి. ఇది ఫైనల్? అవును. చూడు, ఇప్పటిదాకా ఇది నీ పెళ్లి సమస్యరా, ఈ క్షణం నుంచి నా ఇల్లు సమస్య. పద, ఇంకో రౌండ్ వేద్దాం. పద. ఎవరు లోపల? ఉరే, ఇల్లు ఎవరో తలపట్టుకు డైరెక్ట్ వచ్చేసారు. సార్, సూర్య గారు. నేనే. ఏంటయ్యా? లామినేషన్ చేయమని చిన్న ఫోటో ఇచ్చారు కదా. యా, చిన్నదిగా ఉందని చింపేశారా? అబ్బే, మా సైజు ఉన్నదాన్ని మీ సైజు లామినేట్ చేసి తీసుకొచ్చాం. ఓహో, ఎలా చాయ్? అబ్బా, చాలా బాగుందిరా. బాగుంది కాబట్టి అమ్మాయిని ప్రేమిస్తున్నాను రా. నేను అన్నది అమ్మాయిని కాదు, లామినేషన్. సటైర్ లేడం తెలుసు, కానీ అమ్మాయి అడ్రస్ పట్టుకోవడం తెలియదు. మనకి అడ్రస్ దొరకాలంటే ఒకే ఒక మార్గం ఉందరా. ఏంటి అది? మళ్ళీ నీకు కవర్ రావాలి. ఆ కవర్ లో ఈ అమ్మాయికి పెళ్ళైన ఫోటోలు ఉండాలి. ఈ అమ్మాయికి పెళ్లి చేసేసాం, ఈ అమ్మాయికి పుట్టే పిల్ల నచ్చితే చెప్పండి, ఇంకో 20 సంవత్సరాల తర్వాత మీకు ఇచ్చి పెళ్లి చేస్తామని లెటర్ ఉండాలి. నోర్మల్, నేను అసలు టెన్షన్ లో ఉంటే. నీకంటే మేము ఎక్కువ టెన్షన్ పడేస్తాం. నీకేంటో టెన్షన్, ఫ్లాట్ ఇస్తానగా? అదేరా బాబా, ఆ యాదో ఫ్లాట్కి టెంప్ట్ అవ్వబట్టి మా బతుకులు అలా ఇచ్చినాయి. నీ ఫ్లాట్కి టెంప్ట్ అయ్యి మందేసి మా ఇంటి వాడర్ కానీ కొట్టేహాను. ఆ డైలీ రూమ్ ఖాళీ చేసే మనం సంటేస్తున్నాడు. నీ ఫోటో నా ఇంటికి వచ్చిందిరా బాబు. అలా చూస్తున్నావు ఏంటి? నేను చూస్తుంటే కోపం వచ్చేస్తుంది నాకు. మేము ఇక్కడ ఏడుతుంటే నీకు నవ్వులాటకుందా? పైగా మన అందరినీ దిశ తేలకుండా పక్కన బ్యూటీ పార్లర్ బోర్డు, దాని మీద ఒక ఏమైందిరా అమ్మాయి ఎడ్రస్ దొరికేసిందిరా. అనూస్ బ్యూటీ క్లినిక్, అనూస్ బ్యూటీ క్లినిక్, 32. ఒరే, అదిగో ఆయిల్ రా. అమ్మాయి నుంచి ఫోటో తీసుకుని గేట్ కూడా అదేరా, డెఫినెట్ గా ఆయిల్ ఏంటుంది. పదరా. ఏం చేద్దామురా బాబు? సార్, ఇంట్లో ఎవరు లేరా? ఉన్నారు, వెరైటీగా ఉంటుందని అంతా లోపలుండి బయట తాళం వేసుకున్నారు. చా, లేకపోతే ఏంటయ్యా, ఇంట్లో లేరు కాబట్టి బయట తాళం వేసుకుంది. అదేనండి, తాళం వేసుకుని ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళారు కాదు, వెళ్ళిపోయారు. సింగపూర్ లో సెటిల్ అయ్యారు. అమ్మాయి కూడా వెళ్ళిపోయిందా? వెళ్ళకపోతే బాబు సింగపూర్ లో ఉంటే అమ్మాయి హైదరాబాద్ లో ఉంటుందా? మా నాన్న పైన ఉంటే నాకు కింద తిరగట్లా అలాగే. ఏమయ్యా, చూడడానికి జెంట్లు మేళ్ళ ఉన్నాం, పక్కన బేగ్ అనేసి తిరుగుతున్నట్టు వేస్ట్ పిల్ల. రేలు అయితే అడ్రస్ కనుక్కోవడం ఎలారా? రే, సింగపూర్ లోనే కాదు, ప్రపంచంలో ఎక్కడున్నా పట్టుకు తీరాల్సిందే. హలో సార్, సింగపూర్ లో వాళ్ళు ఎక్కడ ఉన్నారు అడ్రస్ చెప్తారా? నేనేమన్నా వాళ్ళ బంధువునా స్నేహితున్నా, అడ్రస్ తెలిసి ఉండడానికి. పోనీ, ఎవరిని అడిగితే తెలుస్తుంది? ఆ అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్ అడిగితే తెలుసు. అమ్మాయి ఎక్కడ? ఇల్లెందుకు అమ్మాయి వచ్చేస్తుంటే. రే, నీ ఫోటో అమ్మాయి. నా లవర్ కనిపిస్తే నీకేంట్రా అంత ఆనందం? నీకు అమ్మాయి కనిపిస్తుందిరా, నాకైతే 3-బెడ్రూమ్ ఫ్లాట్ విత్ ఫర్నిచర్ నడిచేస్తున్నట్టు ఉంది. ఫ్లాట్ ఇచ్చి, ఫ్లాట్ సంగతి తర్వాత, ముందు అర్జెంట్ గా ఏరియాలో ఒక రూమ్ చూడు. రూమా? అద్దెక కుదరదయ్యా, బ్యాచిలర్స్ కి ఏరియాలో రూమ్ దొరకడం చాలా కష్టం. అబ్బో, ఇప్పుడు వీళ్ళ కోసం ఇద్దరం పెళ్లిళ్ళు ఎక్కడ చేసుకుంటామండి? ఈ ఫ్యామిలీస్ కూడా ఒకప్పుడు బ్యాచిలర్స్ కదా, ట్రై చేయండి. కుదరదయ్యా, కుదరదు. అది కదండి, కుదరదంటే కుదరదంటే ఈ ఏరియాలో రూమ్ దొరకడం చాలా కష్టం. కుదరదంటే కుదరదు. కుదరదు.
కుదరదు బ్యాచిలర్స్ మాత్రం మనుషులు కాదా? ఈ ఏరియాలో ఉండే ఫ్యామిలీస్ ఒకప్పుడు బ్యాచిలర్స్ కాదా? ఎరగదీస్తా, ఇదే మీరు ఉండబోయే ఇల్లు. ఇది అమ్మాయి ఉండే ఇల్లే కదరా. ఏంటి అలా చూస్తున్నారు, నచ్చలేదా? మాట అయితే సైలెంట్ గా పైకి రండి. దయ్యాలున్నాయా? దయ్యాలు అంటే రంగారావు గారు ఉన్నారు. ఆయన ఎవరు? ఈ ఇంటికి మొగుడే, అదే ఈ ఇంటి ఓనర్. రండి. ఇల్లు ఎలా ఉంది? బానే ఉంది. ఇందులో ఒకటి అద్దెకుంటున్నాడు. ఎప్పుడు కలిసి చేస్తాడు? ఇద్దరు కలిసి ఉండాలి. ఓయ్ దిలీప్, దిలీప్. సూర్య ఇతని ఫ్రెండ్, ఇతని దిలీప్. చాలా నెమ్మదస్తుడు. ఇతనికి రూమ్ సెట్ చేసింది నేనే. దిగి 4 సంవత్సరాలు అయింది. ఓనర్ కి దిగినప్పుడు మాత్రం కనబడ్డాడు. ప్రాబ్లమ్స్ ఎక్కువ. ఇప్పటికి ఒక నెల అద్దె కూడా అనుకున్న రోజుకి ఇవ్వలేదు. సార్, ఇతన్ని రూమ్ లో ఉంచుకోవయ్యా. ఇతన్నా? ఆలోచించుకోండి, రెండిద్దరూ షేర్ చేసుకుందాం. షేరా? మొత్తం ఆవిడేచ్చా. అది నాకు బెటర్ అనుకోండి. కానీ ఓనర్ కి తెలిస్తే. నేను మేనేజ్ చేస్తాను, నాకు వదిలేండి. ఎన్నాళ్ళు నేను ఇక్కడ ఉన్నాను, నా పనవగారు వెళ్ళిపోతాను. నీ పని అయితే వెళ్ళాల్సింది. ఆవిడ ఏమన్నారు? అది దిలీప్ గారు ఒప్పుకుంటారంటున్నానండి. ఓకే, ఓ చిన్న కండిషన్, నా పర్సనల్ విషయాల్లో ఇప్పుడు ఇంటర్ఫియర్ కాకూడదు. కుర్రాడికి అభిమానం ఎక్కువ, వడ్డీ లేదు, అప్పు కూడా తీసుకోండి. మేం కూడా లేవు. ఓకే, మీ మ్యాటర్ సెటిల్ అయిపోయింది కాబట్టి ఇక నేను వెళ్ళొస్తాను. రాకండి. అలాగే సార్, తప్పకుండా. మరి దూరు పోకు, బయటకు రా. చూసేసావా? ఈసారి నువ్వు తప్పించుకోలేవు. నా సొంతం కష్టార్జితం తీసుకొచ్చాను. నువ్వు క్యాష్ నడిచాయి. కాగితాలు? కాగితాలు ఎందుకు? ఆస్తులతో వచ్చేసాను. ఏమే రండి, 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 బేగ రండి. చూడు ఎంత ఆస్తిని తెచ్చాను. ఆస్తిని తీసుకొస్తారని చెప్పి వీళ్ళని తీసుకొచ్చావేంటి? ఇది నా సంసారం, ఎంతో కష్టపడి సంపాదించాను. పెళ్ళం పిల్లల మించిన ఆస్తులు ఏముంటే చెప్పు. వీళ్ళిద్దరూ నీ పెళ్ళాలా? అవునా. ఏ కంపెనీ నుంచి తెచ్చావు? డైమండ్ సింగ్ మాట్లాడుకో. ఏ కంపెనీ నుంచి తీసుకురాలేదు, వీళ్ళు ప్రకృతి వాళ్ళు పుట్టారు. నీ 1.5 తో 2 ఫ్యామిలీని ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు? మరదే, అసలు నీలో ఏం చూసి పెళ్లి చేసుకున్నారు? నా ఫేస్ వాల్యూ చూసే. అది కాదు, నేను కోటీశ్వరుడు అవుతాడని పెళ్లి చేసుకున్నావు. వీడు కోటీశ్వరుడు అవుతాడని మీకెవరు చెప్పారు? నేనే చెప్పానా? నువ్వు కోటీశ్వరుడు ఎప్పుడు అవుతావురా? నువ్వు లోన్ ఇచ్చినప్పుడు. నువ్వు లోన్ మాట ఎత్తకరా, నా కోర్టు బోన్ గుర్తొస్తుందిరా మగడా. ఇంతకీ షూరిటీ ఏదిరా? ఇదిగో నా ఇద్దరు పిల్లల్ని, ముద్దల పిల్లల్ని షూరిటీగా తీసుకొచ్చానా? ఎవడా హీడు? ఏం నమ్మకం లేదా? నువ్వు పెద్ద అనుమానం పోతాను అని సాక్ష్యాలు తెచ్చాను. ఇదిగా ఇది మా శుభలేఖ, ఈ పెళ్లి ఫోటోలు, ఇది వీడియో క్యాసెట్. ఇప్పటికైనా నమ్ముతామా వీళ్ళిద్దరు నా పిల్లలని? ఇదిగో మేము ముగ్గురు ఎంతో కష్టపడి దీని నలుగురు పుట్టారు. వీళ్ళందరినీ పెట్టుకుని లోన్ ఇచ్చే. కుదరదు. కుదరదా? కుదరదా. చిచ్చి ఈ బ్యాంక్ వేస్ట్, ఇక నుంచి ఇక్కడికి రాలంతే. రేపటి నుంచి ఇంకో బ్యాంక్ ని హింసిస్తావా? అమ్మమ్మా, మీ బ్యాంక్ లో అయితే వడ్డీ తక్కువ. మా బ్యాంక్ లో కదా. ఇదిగా తార్నాకులం మీ బ్రాంచ్ ఉంది కదా, అక్కడికి ట్రై చేస్తాను. చీరియా టాటా పదండి, ఆ బ్యాంక్ వెళ్తాం పదండి. హలో వినాయకరావు గారు, మిమ్మల్ని అక్కడే ఉంచేసి వచ్చేద్దాం అనుకున్నాను, కానీ నా మనసే ఒప్పుకోలేదు. మీకు సెంటిమెంట్ లేకపోయినా నాకున్నాయి. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా సైలెంట్ గా ఉండండి. ఎలాగైతేనే మొత్తానికి రూమ్ లో సెటిల్ అయిపోయావు. అలాగే అమ్మాయి లవ్ లో దించి నన్ను ఈ ఫ్లాట్ లో దించారా? అవునరా రే, నువ్వు అమ్మాయిని చూస్తే దిష్టిబొమ్మలా బీసిపోతావు. మరి ఎలా పరిచయం చేసుకుంటావురా? ఒరే మంతు, ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కోవడమే కష్టం అనుకున్నావు, కానీ కనుక్కున్నావు. ఈ ఏరియాలో రూమే దొరకదు అనుకున్నావు, కానీ తనుంటున్న ఇంట్లోనే రూమ్ లో అద్దెకి దిగాం. అటువంటిది ఆటోమేటిక్ గా అమ్మాయి పరిచయం చేసుకుంటుందిరా. అంతా ఆటోమేటిక్ గా జరిగిపోవడానికి ఏదైనా ఫ్రీ డెలివరీ అనుకుంటున్నావా? లవ్ మనమే ముందు సర్వ తీసుకుని పరిచయం చేసుకోవాలి. లేదురా, ఆ అమ్మాయి వచ్చి ఖచ్చితంగా పరిచయం చేసుకుంటుంది. దిలీప్ నేనెవరు మీకు తెలీదు, కానీ మీరు నాకు బాగా తెలుసు. అవును, నేను మీకెలా తెలుసు? అదేం సార్ అలా అడిగారు, అది మర్చిపోయే విషయమా? చూపించవే, చూపించు. ఇవాళ నువ్వు చూపించిందా? ఏం జరిగిందండి? ఎవరికి తెలుసు, సినిమాకి వెళ్తే టికెట్ దొరకలేదు. తిరిగి వస్తుంటే వీడు ఎవరో దారిలో పెళ్ళాన్ని కొడుతూ కనిపించాడు. సరే మనం చేయలేని పని వీడు చూస్తున్నాడని చెప్పేసి సంతోషంగా చూస్తున్నాను. చూపించవే, చూపించు.
చూపించో. కట్టుకున్న మొగుడి నేను అడుగుతుంటా చూపించడానికి నీకేం మాయరోగమే? ఒరే సచ్చినోడ ఎలా చూపించాలి? నువ్వెక్కడికమ్మా? చూడన్న రోజు ఇదే గొడవైపోయింది. ఈ రోజు తాగుపోతే అంతు చూస్తాను నేను. వద్దమ్మా, అది భార్యాభర్తల గొడవ. ఇప్పుడు కొట్టుకుంటారు, తర్వాత కలిసిపోతారు. మొగుడు పెళ్ళాల గొడవలు తలదోర్చడం రూల్ ప్రకారం కరెక్ట్ కాదు. అసలు నీ పెళ్ళాన్ని ఏం చూపించమని కొడుతున్నావు? నేనేం చూపించకూడదు చూపించమంటలేదండి. నా మీద ప్రేమ అభిమానం ఆప్యాయత ఉన్నాయని చెప్తే అవి చూపించమని అడుగుతున్నాను అంతే. రై, రెండు రౌండ్లు పీగితే నీ ఇష్టం వచ్చినట్టు గొడవ చేయొచ్చు అనుకుంటున్నావా? అనుకుంటావు. ప్రేమ అభిమానం ఆప్యాయత ఎలా చూపిస్తారా? ఎన్ని చూపించకూడదండి. ఈ జేబులో కిళ్ళి ఉంది, నేను చూపించలేదా? ఈ జేబులో 100 రూపాయల నోటు ఉంది, నేను చూపించలేదా? తప్పకుండా ఇదిగో ఈ క్యాన్లో పోయినాయి, చూపించడా లేదా? మరి నా దగ్గర ఉన్నాయని చూపించినప్పుడు దీని దగ్గర ఉన్నాయని ఎందుకు చూపించదు? ఏంటయ్య ప్రేమ అభిమాన ఆప్యాయత? అయితే చూపించు, చూపించమని అడగడం తప్పండి. ఎంత విచిత్రమైన కోరిక కలిగిందంటే నీక? మన కోరికలన్నీ అలాగే ఉంటాయండి. అది క్లియర్ అయ్యే వరకు వదలకూడదు. గురువు గారు, నన్ను అర్థం చేసింది మీరు ఒక్కరే గురువు గారు. మీరు రెండు చేతులు కన్ను పెడతా చూసావు నాన్న. ఆ తాగుబోతు లూసుకి ఇంకొక చదువుకున్న లూస్ తోడయ్యాడు, వాడు వీడికి గురువట. గురువు గారు, వీళ్ళలో ఒక్కడు ఒక్కడు కూడా అర్థం చేసుకోవట్లేదండి. నా బాధ ఏంటో అలా చెప్పండి. నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. నాకు చిన్న డౌట్ ఉంది, అది క్లియర్ చేస్తావా? క్లియర్ చేయటం ఏంటండి? మీకోసం నా ప్రాణాలు ఎన్ని చెప్తాను అడగండి. ఈ పాలల్లో ఏమున్నాయి? సగానికి సగం నీళ్ళు ఉన్నాయి. అవి నువ్వు కలుపుకున్నాయి? ఒరిజినల్ పాలల్లో ఏమున్నాయి? అత్యవత మీకు ఈ పచ్చిపాలు తీసుకొని ఏడు చేసి అందులో మధ్య సుక్కేసాం అనుకోండి, పెరుగు అవుద్ది. ఆ పెరుగులో కమ్మ వేసి సయ్యం 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 అని సిలికామనుకోండి, ఈ అన్నం అవుద్ది. ఆ ఎన్నను పొయ్యి మీద పెట్టి కాసామనుకోండి, నెయ్యి అవుద్ది. అరే ఈ పాలలో ఇన్ని ఉన్నాయా? ఉన్నాయి గురుగారు. ఈ పాలతో పాలకోవ చేసుకోవచ్చు, లస్సీ చేసుకోవచ్చు, ఏం చేసుకోపోవచ్చు. ఒక్క పాలతో ఇన్ని ఎలా వస్తాయి? వస్తాయి గురుగారు. నేను నమ్మనయ్యా. నమ్మండి గురుగారు. నమ్మను, ఆ పాలల్లో అన్ని ఉండవు. ఉంటాయి గురుగారు. ఉండవయ్యా. ఉంటాయి అంటే? అయితే చూపించు. ఎలా చూపిస్తావండి? ఏయ్, నువ్వేగా చెప్పావు ఇవన్నీ పాలలో ఉంటాయని. ఆ చెప్తే ఎప్పుడు పడితే అప్పుడు అలా కనపడతాయండి, టైమింగ్ల ప్రకారం వస్తాయి. భార్య విషయంలో కూడా అంతేరా, నీ మీద ఉన్న ప్రేమ అభిమానం ఆప్యాయత ఆయా సందర్భాలను బట్టి బయటపడతాయి. నువ్వు అమ్మే పాలల్లో కల్తీ ఉంటుందేమో కానీ ఆవిడ చూపించే ప్రేమాభిమానాల్లో కల్తీ ఉండదురా. రాత్రిళ్ళు ఫుల్గా తాగొచ్చి వాంతులు చేసుకుని దొరులుతుంటే నీ ఒంటిని ఇంటిని శుభ్రం చేస్తుంది. అప్పుడు ఆమె ఇంటి పని మనిషిరా. ఖాళీ కడుపుతో పడుకుంటే చస్తావని బలవంతంగా లేపి నీకు అన్నముద్దలు తినిపిస్తుంది కదరా, అప్పుడు ఆమె నీ భార్య కాదురా, నీ తల్లి కూడా. ఏమయ్యా ఇంతమంది జనంలో ఆవిడని పట్టుకుని కొడుతున్నావే? ఆవిడ తిరిగి నేను కొట్టిందనుకో ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుసు. ఒకసారి ఊహించుకో. తిరిగి నేను ఎందుకు కొట్టలేదో తెలుసా? నువ్వు భర్త అనే గౌరవం ఆమె చూపించే ప్రేమ అభిమానం ఆప్యాయత ఆమె చేసే పనులు బట్టి తెలుస్తుంది కానీ ఇలా పబ్లిక్గా నడి రోడ్డు మీద చూపించలేదురా. ఈ మాత్రం కూడా తెలుసుకొని నీకు పెళ్లి పెళ్ళం ఎందుకురా? తప్పైపోయింది గురుగారు, నా కళ్ళు తెరిపించారు. ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమైంది. ఏమర్థమైందిరా? పాలు పెళ్ళం ఒకటేనండి. అలా అని చెప్పి పాలమ్మినట్టు పెళ్ళం నమ్మేకు సంపేత్తాను. ఊరుకోండి సార్, ఎలాగమ్ముతాను.